ఐదేళ్ల కాలంలో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసి తుంగతుర్తి రూపురేఖలను మారుస్తామని, అందుకు ప్రజలు అన్ని రాజకీయ పార్టీ నేతలు సహకరించాలని సర్పంచ్ సంకినేని స్వరూప రవీందర్రావు కోరారు. అందుకు ప్రజలు అన్ని రాజకీయ పార్టీ నేతలు సహకరించాలని సర్పంచ్ సంకినేని స్వరూప రవీంద్రరావు కోరారు. శనివారం గ్రామ పంచాయతీ ఆవరణలో జరిగిన గ్రామసభ కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. హరితాహారంలో భాగంగా ప్రతి ఇంటికి 6 పండ్ల మొక్కలు పంపిణీ చేస్తామని, వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గ్రంథాలయ కమిటీ శాశ్వత చైర్మన్ సంకినేని రవీంద్రరావు మాట్లాడుతూ, తుంగతుర్తి మెయిన్ రోడ్డు విస్తరణతో పాటు జాతీయ రహదారి తుంగతుర్తి ప్రధాన కుడలి నుండి వెళ్లేలా గ్రామ పంచాయతీ ద్వారా చర్యలు చేపట్టామన్నాయి. స్థానిక వ్యాపార వర్గాల్లో పలు అపోహలు నెలకొన్నాయని, వారు వ్యాపార గృహ సముదాయాలకు ఏమాత్రం నష్టం వాటిల్లకుండా జాతీయ రహదారి మార్గం వెళ్లేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఇంకోటి ఏడి బిల్డింగ్ ఉంది, అది కూల్చాలి మన మరియు పైపు అది కన్వర్టర్ ఒకటి ఉంది, సీసీ రోడ్ కన్వర్టర్ ఎక్కడ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కింద, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ టాయిలెట్స్ చేయాలి. ఈ సీసీ రోడ్ కల్వర్ట్ ఎక్కడ అంటే కత్తిర బస్ స్కూల్ ఉంది దాని దగ్గర ఒకటి, కల్వర్ట్ దాని దగ్గర ఉంది. ఇవి ఈ వర్క్స్ అన్ని కూడా లక్షాది వాళ్ళు తెచ్చుకున్నది, దాన్ని మనం తీర్మానం చేసి ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రపోజల్స్ పెట్టుకోవాలి. ఏదైతే మీరు ఈ మమ్మల్ని అడుగుతున్నారో సేమ్ ప్రొసీజర్ అన్నట్టు. దీంట్లో మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నా, పోయిన నెలలో మీ ఏమన్నా మీరు అనుకున్న వర్క్స్ ఏదైనా జరగకపోయినా మీరు క్వశ్చన్ రైజ్ చేసి కూడా అడగవచ్చు. మీకు నా పూలగడ్డ ఏదో డ్రైనేజ్ వద్దు, నా కుటుంబంతో తీసి పైన పైన మొన్న వర్షాలు మొత్తం ఇంజింది మళ్ళీ ఒకసారి తీసేటప్పుడు ఎక్కడ పూలగడ్డ ఏంటే 11వ వార్డు లైటర్ మంచిగా ఉంది కానీ ఏంటంటే తుంగతుర్తిలా గతంలో దానికి మనం ఒక వినాయక రామాలయం కాడ పెట్టుకొని అన్ని పార్టీల గతంగా ఎట్లా చేసినామో ఇప్పుడు కూడా ఆ విధంగా పోదానికోసం వాళ్ళందరి సహాయ సహకారాలు తీసుకుంటాని కోసం మనం ఈ మెయిన్ పార్టీల పరంగా ఈరోజు ఒక మంచి సద్దుతోటి పనిచేద్దామంటారని చూస్తాం. రోడ్ అనేది వచ్చింది పోయింది అయిపోయింది, మీకు దాని నుంచి ఏ అపోహ అవసరం లేదు. ఎల్లమర అవసరం కాంచి వెలిపెల్లి వరకు ఊరు నుంచి మళ్ళీ బైపాస్ కా ఇదే మెయిన్ రోడ్డు, ఈ ఊళ్ళకి పోతానికి చేస్తున్నాం. ఇప్పుడు సరే ఇక్కడ సమస్యలు చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా మళ్ళీ సమాధానం చెప్పలేదు. పూసపేలు సీజన్ చెప్పిన దాంట్లో బస్సులు అనేది బస్ స్టాండ్ ఇడున్నా కూడా బస్టాండ్ అడుగుతానని అన్నది, షెల్టర్ కన్నా ముందు తుంగవతికి వస్తే ఎవరి షాపు ముంగట్టడం కూడా ఒక వెహికల్ ఆపితే దుకాణం కట్టడం తీసి పక్కది లారుస్తానని వెహికల్ పట్టిన పరిస్థితి. ఇలా వెహికల్ కాదు ఎవరి షాపు ముంగట్ట కూడా ఇలా వాళ్ళకు వచ్చిన లోడు లారీలు లోడ్ పెట్టినా కూడా నీకు 4 బస్సులు పోతాడు ప్లేస్ ఉన్నది. ఇంతకన్నా ఇప్పుడు ఇప్పుడు చేసిన దానికన్నా చేయాల్సిన పనిక చాలా పెద్దగా ఉన్నది. ఒక్కొక్క షాపుకి ఎదురుగా 5 మీటర్ల దూరంలో కరెంటు పోల్లు ఉన్నాయి, ఆ కరెంటు పోల్లు అన్నీ షిఫ్టింగ్ చేయాలి. అప్పుడు మీకు ఇంకెంత పెద్దగా రోడ్డు ఉన్నది మీకు అవపడుతుంది. 100% ఉన్న బీటీ రోడ్డుకు డ్రైన్కు సీసీ చేస్తాం. 100% మీకు డివైడర్ పెట్టి ఎటువంటి అటు పోతట్టు ఉంటుంది, యాక్సిడెంట్ అనేది లేకుండా పోతుంది. మెయిన్ సెంటర్ లైటింగ్ తోటి ఇంట్లో లైట్ లేకుండా కూడా, బయట వేసుకున్న లైట్ లేకుండా కూడా వీధి లైట్లతోటే షాపులు కూడా అందంగా పడతాయి.